TRS లో కలకలం పార్టీ రాజ్యసభ ఎంపీ డిఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ ప్రజా ప్రతినిధులు సీఎం కు లేఖ రాయడం కలకలం రేపింది. కేసీఆర్ కు రాసిన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రజా ప్రతినిధులు. డిఎస్ కాంగ్రెస్ లో చేరేందుకు మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు లేఖలో. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అటు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా నిరాశ ఎదురైంది. సీఎంఓ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు డిఎస్ కు. టిఆర్ఎస్ పొలిటికల్ రౌండప్ ను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రాజ్యసభ సభ్యుడు డిఎస్ పై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖ పార్టీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా డిఎస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ లేఖలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే విధంగా కొనసాగితే పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారన్న ఆలోచన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సమావేశమైన ప్రజాప్రతినిధులంతా కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఉన్న డిఎస్ను టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ అతనికి రాజ్యసభ పదవి కట్టబెట్టింది. అయితే ముందు నుంచి కూడా డిఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మీడియాకు లీకులు ఇస్తున్నారన్న వాదన కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో 4 పేజీల లేఖలో పలు ఆరోపణలు డిఎస్పై చేశారు. ప్రధానంగా బీజేపీ తన కొడుకును బీజేపీలోకి పంపించి బీజేపీ నేతల ముందు డిఎస్ మోకరిల్లారని, గ్రూపులు కడుతూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నన్న విషయాన్ని కూడా ప్రధానంగా లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇదే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి విషయంలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోరిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవాళ కేసీఆర్కు రాసిన లేఖ విషయానికి వస్తే చాలా తీవ్రమైన అంశాలను ప్రజాప్రతినిధులు లేఖలో ప్రస్తావించారు. ఖచ్చితంగా డిఎస్పై చర్యలు తీసుకోవాలన్న వాదనను వాళ్ళు బలంగా వినిపిస్తూ లేఖలో రాసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వ్యవహారాలన్నింటి కూడా చక్కదిద్దేందుకు ఆయన ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద డిఎస్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న నిజామాబాద్ ప్రజాప్రతినిధుల లేఖ మాత్రం పార్టీలో సంచలనంగా మారిందని చెప్పాలి. ఒకవైపు పార్టీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ అవసరాల దృష్ట్యా చేరికలకు ఒకవైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, మరోవైపు పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు విజయవాడ పర్యటనకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటన, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తున్న పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద డిఎస్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, డిఎస్ కూడా ఏ విధంగా వివరిస్తున్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లోకి డిఎస్ చేరిక దాదాపు ఖరారైపోయింది. డిఎస్ ఎంట్రీతో దానం చేసిన ఆరోపణలకు ఘాటైన ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి అంశాలను ఆయుధంగా మలుచుకోవాలనుకుంటోంది టీ కాంగ్. దీనిలో భాగంగానే మహిళా సంఘాలతో సమావేశమయ్యారు పిసిసి చీఫ్ ఉత్తమ్. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ రౌండప్ ను మా ప్రతినిధి పరిపూర్ణాచారం అందిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ గనక చూస్తే ఈ రోజు డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ఇప్పటికే సీఎం కేసీఆర్ కి పార్టీ జిల్లా పార్టీ నివేదికలు పంపించినటువంటి నేపథ్యంలో డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది అనే అంశం మీద కాంగ్రెస్ పార్టీలో దాదాపు చర్చ వచ్చింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం డిఎస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే డిఎస్ కి ఏఐసిసి స్థాయిలో సోనియా గాంధీతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్ పార్టీలో చేరే అంశం మీద కానీ, డిఎస్ పార్టీలో ఎప్పుడు చేరతారు అనే అంశాల మీద కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు పెద్దగా స్పందించే పరిస్థితి మాత్రం కనపడలేదు. అయితే డిఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరటం మాత్రం ఖాయమనే సంకేతాలని మాత్రం స్పష్టం చేస్తున్నారు. డిఎస్ గడిచిన 2 నెలలుగా అధిష్టానానికి రాహుల్ గాంధీ అటు సోనియా గాంధీ సన్నిహిత వర్గాలతో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే 2 నెలల క్రితం సెంట్రల్ హాల్లో జరిగినటువంటి సమావేశంలోనే సోనియా గాంధీని కలవటం
తను టిఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నానని సోనియా గాంధీకి చెప్పినట్టు తెలిసింది. సోనియా గాంధీ ఆదేశాల మేరకు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ ఇద్దరు డిఎస్ తో మాట్లాడినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లినటువంటి డిఎస్ గులాం నబీ ఆజాద్ తో సమావేశమయ్యారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏఐసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు డిఎస్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో భాగంగానే డిఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారనే సమాచారం తెలుసుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలను ఆదేశించాలి అని చెప్పేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ కు పార్టీ నిర్ణయానికి సంబంధించినటువంటి లేఖను పంపింది. ఈ నేపథ్యంలోనే డిఎస్ ఇక త్వరలోనే పార్టీని వీడటం, కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే ప్రచారం మాత్రం వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న ఇటీవలనే దానం నాగేందర్ పార్టీని వీడారు. పార్టీ వీడుతూ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదు, బీసీలని రెడ్డి సామాజిక వర్గం అనగదొక్కుతుంది అనే ఒక కామెంట్ను చేసినటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే డిఎస్ ఇప్పుడు టిఆర్ఎస్లో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్లో చేరటం అంటే డిఎస్ రావడం పార్టీకి ఒక రకమైనటువంటి బలమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలు, తెలంగాణలో బలంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు, మహిళా సంఘంలోని సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో మహిళా సంఘాలని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు గాంధీభవన్లో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళా నేతలతో జరిగినటువంటి సమావేశంలో ప్రధానమైనటువంటి రెండు మూడు అంశాలని మహిళలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో 100,000 రూపాయల వరకు ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వడం, 10 లక్షల రుణాన్ని ఇవ్వడం, రుణం బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణానికి సంబంధించినటువంటి వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీల్ని నెరవేరుస్తాం, వచ్చే ఎన్నికల్లో మహిళలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పీల్ చేశారు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అలాగే పోలవరం పనుల్లో కేంద్ర రాష్ట్రానికి పైసా కూడా బాకీ లేదన్నారు కన్నా. అలాగే పోలవరం నిర్వాసితుల అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ బీజేపీ పొలిటికల్ రౌండప్ ను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పోలవరం, అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇంకా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణం అని చెప్పి ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ధర్నాలు, బైక్ ర్యాలీలు, అదేవిధంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా స్పందించారు. ఉక్కు పరిశ్రమ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది, అయినప్పటికీ అక్కడ ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా గనులకు సంబంధించి కానీ ఆ పూర్తి వివరాలను మెకాన్ సంస్థకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల మాత్రమే అదంతా లేట్ అవుతుంది. అయితే ఆ తప్పిదం అంతా పక్కన పెట్టి కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే సీఎం చంద్రబాబు నిరాధారంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగో ఉక్కు ఫ్యాక్టరీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ ఉద్యమాలు చేయడం ద్వారా కేవలం తన వల్లే ఉక్కు ఫ్యాక్టరీ సాధించామనే గొప్పలు పోవడానికి మాత్రమే ఇలాంటి రాజకీయ డ్రామాలకు చంద్రబాబు తెరదీస్తున్నారు. కాబట్టి ఆ డ్రామాలన్నీ కట్టిపెట్టాలని మెకాన్ సంస్థకు నివేదికను అందజేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ఉక్కు పరిశ్రమ కడపలో ఏర్పాటు చేయడానికి ఎటువంటి సంశయం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఈ ధర్నాలు ఇవన్నీ కూడా బోటకమైన దీక్షలు, నాటకమైన చర్యలే కాబట్టి డ్రామాలన్నీ కూడా సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కట్టిపెట్టి మెకాన్ సంస్థకు నివేదిక ఇవ్వాలని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. మరోవైపు పోలవరానికి సంబంధించి ఇంకా కేంద్రం నుంచి 1900 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ఓవైపున టీడీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 22వ తారీఖున ఆర్టీ యాక్ట్ ద్వారా తీసుకున్న పక్క ఆధారాలతో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరానికి సంబంధించి నిధుల బకాయి అయితే ఏమీ లేదని ఆ విషయాన్ని ఆ తెలుగుదేశం పార్టీ నేతలు పట్టించుకోకుండా కేవలం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక మీడియేటర్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వాడే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, నిధులు బకాయిలు ఉన్నాయనే విషయానికి సంబంధించి అసత్య ఆరోపణలు మారాలని, తమ దగ్గర డాక్యుమెంట్ ఆధారంగానే మేము ఈ వివరాలన్నీ కూడా వెల్లడిస్తున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఆ విభజన తర్వాత ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకుంది, సహకరించింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంగా ప్రారంభించిన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొనసాగిస్తున్నారు. ఇందులో తొలి విడతగా ఆయన
విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం రెండు జిల్లాల్లో పర్యటించారు. ఆ పర్యటన పూర్తి చేసుకుని ఆయన ప్రస్తుతం రాయలసీమ జిల్లాల వైపు వెళ్లారు. ఈ రోజున రేపు రెండు రోజుల పాటు కూడా ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించి కేంద్రం రాష్ట్రానికి ఏ విధంగా సహకరించిందనే విషయాలకు సంబంధించి అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఏపీలో బీజేపీకి సంబంధించిన అప్డేట్స్. 200 రోజుల ప్రజా సంకల్ప యాత్రను చేరుకున్నారు వైఎస్ జగన్. రాజన్న రాజ్యం రాబోతోందంటూ ఆయన ట్వీట్ చేశారు. పాదయాత్ర ప్రారంభం నుంచి మార్పు కోరుకుంటున్న కళ్లను చూశానన్నారు జగన్. ఇక జనసేన వామపక్షాల పొత్తు ఖరారు కావడంతో జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తును పెట్టుకుంటుందోనన్న చర్చ ప్రారంభమైంది. భిన్నాభిప్రాయాల మధ్య జగన్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీలో చర్చ జరుగుతోంది. వైసీపీ పొలిటికల్ రౌండప్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 200 రోజుకు చేరుకుంది. అమలాపురం నైట్ క్యాంప్ నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే నియోజకవర్గంలో దాదాపు 14 కిలోమీటర్ల మేర ఈరోజు ప్రయాణం చేశారు. 200 రోజు సందర్భంగా కార్యకర్తలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కలిపి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. దాంతోపాటు వేరువేరు జిల్లాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు, వారితో పాటు అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కూడా కలిసి ఆయన పాదయాత్ర చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 200 రోజుకు చేరుకోవడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో కూడా దాదాపు ఇక్కడ అభిమానులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే కేక్ కట్ చేసి పార్టీ అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. దాదాపు నవంబర్ 6 నుంచి ఈ రోజు వరకు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి ఆశీస్సులతో తన పాదయాత్ర కొనసాగిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. వారి ముఖాల్లో రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి కూడా తాను విశ్వాసంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయని మనం భావించాలి. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉండబోతుంది, అలాగే ఒంటరి పోరు చేస్తుందా లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత రాజకీయంగా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్న దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న జనసేన, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ కలిపి ఒక మహాకూటమిగా ఏర్పాటు కాబోతున్నాయని ప్రకటించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తుకెళ్తుందన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీనియర్ నేతలు స్పష్టమైనటువంటి ప్రకటనలు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి కూడా మొత్తం ఇప్పుడు ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత 2019 మేలో కానీ ఒకవేళ ఎన్నికలు జరిగితే, అంటే జమిలి ఎన్నికలు లేకోకుండా 2019 ఏప్రిల్ మేలో ఎన్నికలు జరిగితే మాత్రం పొత్తులు ఆ సమయానికి ఎలా ఉంటాయన్న దానిపైన కూడా కొద్దిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పొత్తులకు సంబంధించి జనసేనతో వెళితే ఎలా ఉంటుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి పార్టీలో కొనసాగుతుంది. కొద్దిమంది నేతలు, కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి నేతలు కానీ, ఆ తర్వాత కొద్దిమంది కీలక నేతలు కూడా జనసేనతో పొత్తుతో వెళ్తే ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా కొద్దిగా చర్చ వచ్చినట్టుగా మనకు కనిపించినా కానీ అది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముంది, అలాగే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటన్నది తెలుసుకున్న తర్వాతనే దీనిపైన డిస్కస్ చేయాలని కూడా ఆ పార్టీ నేతలు డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి అమలాపురం నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించనున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వారిని కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ అక్కడ అమలాపురం నియోజకవర్గంలోని ఒక ఊర్లో మాత్రం బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఇది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి డెవలప్మెంట్స్. టీఆర్ఎస్ ఎంపీ డిఎస్పై లేఖ ఎపిసోడ్ తెలంగాణ బీజేపీలోనూ హాట్ టాపిక్ అయింది. పార్టీలో ఉన్న డిఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను బీజేపీలోనే ఉంటానన్న అరవింద్ ఓడిపోతానన్న అసహనంతోనే తన తండ్రిపై కవిత ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీ బీజేపీ పొలిటికల్ రౌండప్ ను ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే డిఎస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు నిజామాబాద్ జిల్లా నేతలు ఆ పార్టీ నేత కేసీఆర్కు లేఖ రాయడం, అందులో ప్రధానంగా డిఎస్ ఆయన కుమారుడు బీజేపీలో ఉన్నటువంటి అరవింద్కి సహకారం అందించడంతో పాటు బీజేపీ నేతలకి డిఎస్ మొక్కరిల్లుతున్నటువంటి విషయాన్ని లేఖలో ప్రస్తావించడం పైన ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ సీరియస్గానే స్పందించారు. ఏదైతే డిఎస్ తనకు ఎప్పుడు కూడా సహకారం అందించలేదని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పూర్తి విధేయుడిగా ఉన్నాడని ఆయన చెబుతూ
తాను తండ్రి చాటు బిడ్డను కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కవితల లాంటి వ్యక్తిని కూడా తాను కాదనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ తన తండ్రి ఎప్పుడు కూడా బీజేపీలో తన యొక్క ఎదుగుదల కోసం ఆయన ఎవరితో మాట్లాడింది లేదు, ఆయన నాకు కూడా నేను బీజేపీలో చేరడం కూడా ఆయనకు ఇష్టం లేదు కానీ కావాలనే కవిత ఫ్రస్ట్రేషన్తో నిజామాబాద్లో బీజేపీ ముందుకు పోతున్నటువంటి విషయం, అదేవిధంగా తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ఎక్కడ తాను ఓడిపోతానన్నటువంటి భయంతో ఫ్రస్ట్రేషన్తోనే తనను అడ్డం పెట్టుకుని తన తండ్రి పైన ఆరోపణలు చేశారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా ఒక సీనియర్ నేతను పైన అవమానకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారని చెప్పేసి కూడా డి శ్రీనివాస్ కొడుకు అరవింద్ చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడే ప్రసక్తే లేదని తాను బీజేపీలోనే కొనసాగుతానని చెప్పేసి కూడా చెప్పినటువంటి అతను తన తండ్రి బీజేపీలోకి వస్తారా, వస్తే ఆహ్వానిస్తారా, లేకపోతే వస్తే మీరు ఏ విధంగా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన స్పందిస్తూ నేను పార్టీలోకి ఆయనను ఆహ్వానించేంత పెద్దవాడిని కాదు, ఏదైనా ఉంటే పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో తాను చెప్తాననేటువంటి విషయాన్ని చెప్పారు. మొత్తానికైతే జిల్లాలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మూలన మరొకసారి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి అంతో ఇంతో స్పేస్ దొరికిందన్నటువంటి అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే మరొకవైపు ఒకవేళ డిఎస్ కనుక కాంగ్రెస్లోకి వెళ్తే డిఎస్తో పాటు ఎవరెవరు వెళ్తారనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిఎస్కి గతంలో ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి, దాంట్లో బీజేపీలో ఉన్నటువంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. డిఎస్కి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా డిఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఒకవేళ డిఎస్ కాంగ్రెస్లోకి వెళ్తే మాత్రం ఆయనతో పాటు నందీశ్వర్ గౌడ్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే డిఎస్ నందీశ్వర్ గౌడ్తో కూడా మాట్లాడారు, ఒకవేళ తను నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తను వస్తావా లేదా అనేటువంటి విషయంపైన కూడా ఆయన సంప్రదించినట్టుగా ఆయన యొక్క అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఒకవేళ తాను కనుక డిఎస్తో రావాలనుకుంటే కాంగ్రెస్లో చేరాలనుకుంటే నందీశ్వర్ గౌడ్ కూడా ఏవో షరతులు పెట్టినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఒకటి, తనకు పటాన్చెరు సీటుతో పాటు తన కుమారుడు అభిషేక్కి మెదక్ సీట్ను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దీని కనుక ఓకే అయితే తన యొక్క నిర్ణయం చెప్తానని చెప్పేసి చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే మరోవైపు ఇప్పటికే జనచైతన్య యాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ చేపట్టినటువంటి జనచైతన్య యాత్ర 5 రోజుకు చేరుకుంది. ఈరోజు దేవరకద్ర అదేవిధంగా నారాయణ్ పేటలో బహిరంగ సభలు జరిగాయి. రేపు సాధనగర్ ఇంకొకటి సభ ఉందో అది పటాన్చెరు సభ. ఈ పటాన్చెరు సభకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే పటాన్చెరు సభకు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లన్నింటిని కూడా నందీశ్వర్ గౌడే చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు అక్కడ సభ ఉన్నటువంటి నేపథ్యంలో నందీశ్వర్ గౌడ్ ఈరోజు వచ్చినటువంటి వార్తలపైన ఎలాంటి స్పందించలేదు. రేపు సభపైన ఆయన ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో రేపు సభ అయిన తర్వాత కానీ ఆ తర్వాత ఒక 2 రోజుల్లో ఆయన స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇక జనసంపర్క్ అభియాన్లో భాగంగా బీజేపీ నేత సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, అదేవిధంగా ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి ఈరోజు సిఎస్ఐ చర్చ్ బీషప్ని కలిసి బీజేపీ మోడీ 4 ఏళ్ల పాలన చేసినటువంటి కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఇవి బీజేపీకి సంబంధించినటువంటి అప్డేట్స్.